మీకు ఆశీస్సులు, నమస్కారాలు. ఈ సినిమాలో నన్ను ముందు డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి ఒకసారి పాట కావాలి అని అడిగినారు. ఆ పాట తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఈ సినిమాను ప్యూర్గా రియలిస్టిక్గా భాష విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని బాగా రాయలసీమ యాస పలకాలి, దానికి మీరు కొంచెం సహాయంగా ఉంటారన్నారు. స్వామి అంటే నాకు చాలా గౌరవము, మళ్ళీ పెద్ద దర్శకులు, పెద్ద హీరో, అంత పెద్ద టీంలోకి నాకైతే భయం వేసింది. కానీ మనకి నాకు బాగా స్వేచ్ఛ ఇచ్చినారు. మీ యాస ఎట్లా ఉంటుందో అట్లా పలికిస్తే చాలు అని చెప్పి కొన్ని డైలాగులు ఇచ్చి రాసుకున్నాము. దాన్ని మళ్ళా అక్కడ చెప్పేటప్పుడు కూడా సినిమా షూటింగ్లో ఉన్నాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక సినిమాలో ఇంతకుముందు ప్రతి సినిమాలలో వచ్చిన హీరో గారు ఎవరూ మాట్లాడలేదు. ఈ రాయలసీమ యాసకు సంబంధించి ఎవరు మాట్లాడలేదు. విలన్లకి సైడ్ యాక్టర్లుగా పెట్టినారు. ఈ సినిమాలో హీరో గారు మాట్లాడడం, మా జనం అయితే మహా ఆనందపడిపోయినారు. మేము సినిమాలు చూస్తున్నప్పుడు కడపలోను అక్కడ చూసినా నేను ఒకటే ఓలలో వాని ఎదారులు నీకు ఎందుకులేమ్మా అంటే చాలు, అబ్బా ఎదారి అనే మాట ఎన్నాళ్ళకి విన్నాము అని అంటారు. జేజీ మా జేజీ అని అంటే మాట ఎన్నినాళ్ళకి విన్నాము అంటారు. నాకు ఫోన్లు చేసినారు, అమెరికా నుంచి చేసినారు కొంతమంది మిత్రులు, ఇక్కడ గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళందా అన్న మన యాస పలికిందన్న. అబ్బా ఏ అది మన యాస అనే ఏమి కాదు, అది అచ్చమైన తెలుగు అండి, బ్రహ్మాండమైన తెలుగు. రాయలసీమలో సొగసు ఉంది భాషలో, ఆ భాషని పలికినందుకు ఆ తెలుగు చదివి మాట్లాడగలిగిన మన నందమూరి తారక రామారావు సార్కి నమస్కారాలు. నాకు ఆయన అంత స్పష్టంగా చెప్పినారు, ఒక్క ఏదైనా చెప్పలేకపోతే అని కాదు, అంటే అక్కడ నాకు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నాకు చూసి నన్ను ఏ మెంజల్ దాస్ గారు కరెక్ట్గా ఉందా అని అడిగినారు. అంత పెద్ద హీరో ఆ భాష విషయంలో అంత పట్టుగా దాన్ని మాట్లాడినారంటే నాకు చాలా సంతోషము. అందులో ఆ పలికిన భాషలో ఆ మాటలు ఆయన నోటి నుంచి వినడం అనేది చాలా సంతోషము. అట్లా డైరెక్టర్ గారు కూడా స్వామి మమ్మల్ని బాగా ప్రోత్సహించినారు, దగ్గరే కూర్చోపెట్టుకున్నారు, అనేది చేసినారు. మళ్ళీ ఇక్కడ యాక్టర్లు జగపతి బాబు గారు, శత్రు గారు, బ్రహ్మాజీ గారు, నవీన్ చంద్ర గారు అయితే బ్రహ్మాండ ఆ మాటలు పలుకుతుంటే అసలు ఆయన రాయలసీమలోనే ఉన్నారనుకుంటున్నాం. మామూలుగా ఆయన బళ్ళారి ప్రాంతం ఆయన కాబట్టి అక్కడి నుంచి ఆ మాటలు విన్నప్పుడు నిజంగా ఇదేంది, మన పల్లెలో ఉన్నాము, మన పల్లెని తీసుకుపోయి సిల్కలాడి మీద చూపించినారు, అబ్బా ఏం చేసినారు అని ఆయన అందరూ ఫోన్లు చేస్తుంటే మహా ఆనందంగా ఉండేది. ఇంకా ఈ పరంపర ఇప్పుడు మొదలైంది అనుకుంటున్నా, ఇట్లా హీరోలకి మాట్లాడి ఆ భాష సొగసు వాళ్ళు మాట్లాడినందు దానికి ఇంకా పెరిగిందని సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇట్లాగా ఈ వేదిక మీద నిలబడే మాట్లాడే అవకాశం కూడా నాకు ఇచ్చి నన్ను ఇంత బాగా చూసిన త్రివిక్రమ్ గారికి, నిర్మాతలకి, ఇంకా మళ్ళా మా టీం అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ భాష రాయలసీమ భాష ఎంతో సొగసైంది, అంటే తెలుగే సొగసైంది. తెలుగులో రాయలసీమ భాషను తీసుకొచ్చి ఇట్లా మాట్లాడిచ్చిన ధైర్యం చేసి ఆ సినిమా మొత్తము అసలు ఒక రాయలసీమ పల్లె, రాయలసీమను ఆవిష్కరించిన మహానుభావులు త్రివిక్రమ గారికి నమస్కారాలు. చాలా బాగా చేసినారు, అట్లా చేయబట్టే ఈరోజు అది విజయవంతం ప్రదర్శించబడడం కూడా చాలా సంతోషం. దానికి ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికైతే